జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ఆఖరిదైనటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెల. మీకు ధనాదాయం మల్టిపుల్గా ఉంటుంది, మల్టిపుల్ సోర్స్లో ఇన్కమ్ అనేది వస్తుంది, కంటిన్యూస్ ఫామ్లో వస్తుంది, ఏదో ఒక్కసారి జరిగిపోతుందని కాదు. వారసత్వం లేదా భూలాభం కలిసి వస్తుంది, తల్లిదండ్రుల నుంచి సంక్రమించే అవకాశాలు ఉంటుంది, ఆస్తిపాస్తులు అత్తమామల ద్వారా కల్పించవచ్చు, లేదా మీరు స్వయంగా సంపాదించినటువంటి భూమి ద్వారా లాభం, భూమి చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. వ్యాపార వ్యవహారాల్లో అనూహ్యమైనటువంటి ఒక అభివృద్ధిని పొందుతారు, మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందే అవకాశాలు కనబడతాయి, సుఖ సంతోషాలతో ఈ నెలంతా కూడా ఉంటారు. చివరి నిమిషంలో మార్పులు చేసుకుంటారు, దానివల్ల మీరు లాభపడతారు. 16, 17, 18, 19 వరకులో అధిక బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది, ఏదైనా గొప్ప ఫంక్షన్ చేయడము లేదా ఏమైనా గొప్పగా ఏమైనా విశేషాలు చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లోహ సంబంధ వ్యాపారాలు ఈ మాసంలో ప్రారంభించకండి, ఇది ఒక్కటి మాత్రం వద్దు. ఈ మాసంలో మిగిలిన వ్యాపార పెట్టుబడులు అన్నీ కూడా లాభిస్తుంది, కెరీర్కి సంబంధించిన లక్ష్యాలు సాధించుకుంటారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఫలితాలు పొందడంలో కొంత ఆలస్యమైన అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ మీకు వస్తుంది. ఓపిక పట్టండి, పరిస్థితులు ప్రశాంతంగా వ్యవహరించండి, వ్యాపారాన్ని విస్తరించడానికి ప్లాన్ చేయండి, పెట్టుబడులు మల్టిపుల్ సోర్స్లో మీకు వస్తుంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, బంధువులతో ఆకస్మిక సమావేశాలు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది, సమాజంలో గొప్పవారి యొక్క పరిచయాలు పెరిగే అవకాశాలు కనబడుతుంది, దాంపత్య జీవితంలో ఆనందంగా ఉంటారు. పోటీ పరీక్షలు విద్యార్థులకి, పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకి ఆత్మవిశ్వాసం గొప్పగా ఉంటుంది, స్పెక్యులేషన్ చాలా కలిసి వస్తుంది, ఆరోగ్యం ఒక రకంగా కుదుట పడే అవకాశాలు కనబడుతుంది. అనవసర విషయాల్లో జోక్యం చేయకండి, ఏదైనా డాక్యుమెంటేషన్ సంతకం పెట్టేటప్పుడు 1-2 సార్లు చదివి మీ యొక్క అడ్వకేట్ దగ్గర, ఆడిటర్ దగ్గర బాగా ఒపీనియన్ తీసుకొని సంతకాలు పెట్టండి. ఓవరాల్ ఈ నెల మీకు చాలా అద్భుతమైనటువంటి ఒక నెల అని కూడా చెప్పవచ్చు. మీకు నారంజి, చంద్రకావి, ఊదా ఈ యొక్క రంగులు ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. అరటినార ఒత్తులతో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. నంబర్ 7 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నమస్కారం చేసుకొని రండి. ఈశాన్య దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వెయ్యండి. విజయోస్తు. మీకు మా ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ తెలుగు భక్తి ఛానల్ చూస్తున్నటువంటి మీరు చాలా వరకు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, జస్ట్ చూస్తున్నారు మాత్రమే, మీరు సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా మీకు మా జాతక పరిశీలన అంతా చూస్తున్నారు, మేము చూస్తున్నాం, 2000 చూస్తున్నారు ఒకసారి, 5000 చూస్తున్నారు ఒకసారి, 10,000 మంది చూస్తున్నారు. 10,000 మంది సబ్స్క్రైబ్ అయితే మాకు ఎంత గొప్పగా ఉంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరూ మీతో పాటు ఇంకొక ఇద్దరిని సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్ కూడా అభివృద్ధిలోకి వస్తుంది, మీరు పొందిన ఆనందాన్ని ఇంకా అందరూ పొందే అవకాశాలు కనబడుతుంది. కాబట్టి నేను సహితం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతిస్తానన్నట్టు శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మీరు కూడా మీ తరపున ఒక మంచి తెలుసుకున్నప్పుడు దాన్ని మీ ఇద్దరు మిత్రులకి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, గంట గుర్తును క్లిక్ చేయండి. సమాజంలో అందరితో నవ్వుతూ స్నేహంగా సంతోషంగా ఉంటాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ, జ్యోతిష్ శాస్త్ర నిపుణులు.